విశాఖ జిల్లా పైరాపేట వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా ఆధ్వర్యంలో జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ బోర్డు చైర్మన్ చిక్కా రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని రామారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వంగలపూడి రాము, కోడ కోటేశ్వరరావు, రాజేష్ కన్నా, అన్నవరం సూరిబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు పాగరేడు నియోజకవర్గం నుంచి ముఖ్యంగా మా నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరి తరపున మరో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన అమర్నాథ్ గారు తెలియని వ్యక్తి అంటే ఎవరో లేరు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు పాగరేడు నియోజకవర్గంతో వాళ్ళకి ఎన్నో సత్సంబంధాలు ఉండేవి. మంత్రిగా పాగరేడ్ పర్యటించి ఎన్నోసార్లు కులమాతలకు అతీతంగా అందరినీ కలుపుకొనిపోయే ఏకైక నాయకుడు ఎవరున్నారంటే గురువారు అమర్నాథ్ గారు అని చెప్పాలా. ఎందుకంటే అమర్నాథ్ గారు తండ్రి వారసత్వం నుంచి వచ్చి ఈరోజు మంచి నాయకుడిగా, యువకుడిగా, అందరికి అందుబాటులో ఉండే నాయకుడిగా ఏ పని ఉన్నా సరే ఫోన్లో కూడా ఆయన డైరెక్ట్గా మనం ఫోన్ చేసి ఇలా ఉందంటే అంటే మన కరోనా టైంలో ఎంతోమంది ఇక్కడ నుండి పాగరవాడ నియోజకవర్గం నుండి ఎంతోమంది చిక్కాల రామారావు గారు ఆధ్వర్యంలో ఎంతోమందిని ఏ టైంలో అయినా సరే హాస్పిటల్గా ఏదైనా ఉంటే కరోనా టైంలో ఎంతోమంది హాస్పిటల్ జాయిన్ చేయడం కానీ ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఆయన ఎంత స్పందించి మన నియోజకవర్గ అనుభవం కాదు ఎంతో ప్రేమ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే యువకుడు, విద్యావంతుడు, యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి అమర్నాథ్ గారు, అలాగే ఆయన కుటుంబ నేపథ్యం చూసినట్లయితే మూడు తరాల నుంచి కూడా ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి తాత, తండ్రి, అలాగే అమర్నాథ్ గారు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. అమర్నాథ్ గారి తండ్రి శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా చేయడం జరిగింది. అటువంటి కుటుంబంలో పుట్టి అలాగే మన 2014లో ఎన్నికల్లో మన అనకాపూర్ జిల్లా అధ్యక్షుడిగా చేసి పార్టీని విజయపదంలో నడిపించినటువంటి అమర్నాథ్ గారికి మరొకసారి బాధ్యతలు అప్పచెప్పి ఈ జిల్లాలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో పెట్టి అలాగే కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఆయనకి జిల్లా అధ్యక్షుడు ఇవ్వడంతో పట్ల అందరూ కూడా